అందరికీ నమస్కారము పుష్కర్ ఆర్ట్ అండ్ లివింగ్ ఛానల్కి మరొకసారి స్వాగతము ఈరోజు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాస వ్రతం ఎలా చేయాలి అనే విషయాలను మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను ఈ ధనుర్మాసం అనేది అసలు ఎప్పుడు మొదలవుతుంది అనే దానికి సూర్యుడు ధనుస్ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే మధ్యకాలాన్ని ధనుర్మాసం అని అంటాము ఈ ధనుర్మాసం అనేది ఎప్పుడూ సూర్యమానం ప్రకారం గణిస్తాము కాబట్టి ధనుర్మాసం తారీఖులు అనేవి ప్రతి సంవత్సరము ఒక్కరోజు అటు ఇటుగా డిసెంబర్ పదిహేను కానీ పదహారున కానీ మొదలై జనవరి పద్నాలుగుతో కానీ పదిహేనుతో కానీ ముగుస్తుంటుంది సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే ఆ కాలాన్ని ధనుస్ సంక్రమణం అని అంటారు అలాగే సూర్యుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణము అని ఆ రోజుని మనము మకర సంక్రాంతిగా జరుపుకుంటుంటాము ఈ ధనుర్మాసం ముప్పై రోజులు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజులు ఈ ముప్పై రోజుల్లో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో ఆరాధిస్తాము ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో రెండు రకాల వ్రతాలు చేస్తుంటారు ఒకటి ధనుర్మాస వ్రతము రెండవది శ్రీవ్రతము లేదా కాత్యాయని వ్రతము ఈ ధనుర్మాస వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఈ శ్రీవ్రతం కానీ కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కానీ ఆడవాళ్లు చేస్తుంటారు మరి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ధనుర్మాస వ్రతాచరణకై తెల్లవారుజామునే మూడు గంటలకల్లా లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ముంగిట ముగ్గులు పెట్టి పూజా మందిరాన్ని పవిత్రంగా ఉంచుకొని శుచిగా స్నానం చేసి మొదట నిత్య దీపారాధన పూజ సంధ్యావందనాలు ముగించుకోవాలి ఆ తర్వాత ధనుర్మాస వ్రతాచరణ మొదలు పెట్టాలి ఒక విష్ణుమూర్తి ప్రతిమను కానీ ఫోటోను కానీ పెట్టుకొని పూలమాల వేసి మనకు అందుబాటులో ఉన్న పూలతో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుకి షోడసోపచార పూజ చేయాలి మనం ఎలాగైతే మార్గశిరప లక్ష్మీవార పూజలో అమ్మవారిని షోడసోపచారాలతో ఎలా పూజిస్తామో అలాగే ధనుర్మాసంలో కూడా విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామావళి చదవటము అలాగే కుదిరితే సహస్రనామాచన చేసి షోడసోపచార పూజలు ముగించి నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలు కానీ పులగం కానీ లేదా కట్ట పొంగలి కానీ నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పదిహేను రోజులు దద్దోషణాన్ని నైవేద్యంగా పెడుతుంటారు అంతేకాకుండా మనం కార్తీక మాసంలో ఎలాగైతే శివపురాణం అనేది చదువుతామో అలాగే ధనుర్మాసం అంతా విష్ణు పురాణం చదవటం శ్రీ మహావిష్ణు మహత్యాన్ని తెలిపేలా గ్రంథాలని పఠించటము వైష్ణవాలయాలని సందర్శించటం లాంటివి చేస్తుండాలి ఈ వ్రతాన్ని ముప్పై రోజులు ఆచరించలేని వారు పదిహేను రోజులైనా చేయవచ్చు పదిహేను రోజులు కూడా కుదరని వాళ్ళు ఎనిమిది లేక ఆరు రోజులు అదే కుదరకపోతే ధనుర్మాసంలో ఏవేని నాలుగు మంచి రోజులు చూసుకొని ఆ నాలుగు రోజులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఆ నాలుగు రోజులు కూడా చేయటం కుదరకపోతే కనుక కనీసం అయినా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వెయ్యి సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన ఫలితం దక్కుతుంది అని శాస్త్ర ప్రవచనం మరి ఈ ధనుర్మాసానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే విష్ణు భక్తురాలైన గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి ముప్పై రోజులు రోజుకొక పాసురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలతో స్వామివారిని కీర్తించి అంత్యములో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే భర్తగా పొంది విష్ణు పదం చేరింది అందుకే ఈ ముప్పై రోజులు ధనుర్మాస వ్రతంలో భాగంగా గోదాదేవి కీర్తించిన తిరుప్పావై పాసురాలను స్వామివారి దగ్గర చదివి నైవేద్యం నివేదిస్తుంటారు ఈ తిరుప్పావై పాసురాలు ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అంటే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ముప్పై రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావైని పఠిస్తుంటారు మనం ఇంట్లో రోజు ముప్పై పాసురాలు చదవలేము కాబట్టి రోజుకొక్క పాసురం చొప్పున పఠించాలి వైష్ణవ సాంప్రదాయాలతో నిత్యము శ్రీ మహావిష్ణువు అభిషేకాలతో నిష్టగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవాళ్ళు చివరి రోజు గోదా కళ్యాణాలు కూడా నిర్వహిస్తుంటారు ఈ విధంగా ధనుర్మాస వ్రతాన్ని నియమంగా ఆచరిస్తే శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రలు అవుతాము అని అంత్యములో విష్ణు పదం పొందుతాము అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారదునితో చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి మరి ఇంతేకాకుండా మనకి ధనుర్మాసంలో పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంటి ముంగిట ఆవు పేడతో అలికి రంగురంగుల ముగ్గులతో అలాగే ఆవు పేడతో గొబ్బెమ్మల్ని చేసి వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఆ ముగ్గులపై గొబ్బిళ్లను పెట్టి హరిదాసు పాటలతో చెడతర శబ్దాలతో అలాగే గంగిరెద్దు ఆటలతో సన్నాయి వాయిద్యాలతో ఈ ధనుర్మాసం మొత్తం చాలా కోలాహలంగా ఉంటుంటుంది కదండి మరి ఈ కోలాహలం అంతా మనకి కనుమ పండగతో ముగుస్తుంటుంది మరి ఈ ధనుర్మాసం మొత్తం ఇంటి ముంగిట వేసుకోవడానికి రకరకాల రంగవల్లులని నా తదుపరి వీడియోస్లో మీకు చూపించబోతున్నాను సో అందుకని నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా మంచి వీడియోస్ ఏవైనా వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా చేస్తారు కదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్